సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో విలేకరుల సమస్యలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీం తీర్పు నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆగస్టు 9 ఢిల్లీ జంతర్మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని 21 భారత బంధు ఈ కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. రేపు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించాలని పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సి నాగేశ్వరరావు, రాష్ట్ర యువత అధ్యక్షులు నర్రా మధుకుమార్, బైండ్ల శ్యామ్ సుందర్, మురళి సతీష్ పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ సి నాగేశ్వరరావు, స్టేట్ తెలంగాణ పాలనలో వర్కింగ్ ప్రెసిడెంట్. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రేపు ఢిల్లీలో యంత్రమంత్రం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాము. దానికి మేము సపోర్టుగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో అంబేద్కర్ స్టాచ్యూ నుండి సిగా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. నా పేరు నర్రా మధుకుమార్, తెలంగాణ మాలమానాడు రాష్ట్ర యువత అధ్యక్షుడిని. ఆగస్టు 1 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ మాలమానాడు బహుజన సంఘాలు, మాల మాదిగ గిరిజన జాతులకు చెందిన అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. అదేవిధంగా ఆగస్టు 9-10 జంతర్మంతర్ దగ్గర జరిగిన ధర్నాలు ఇవన్నీ చూసి కూడా మొన్న 21 రోజు భారత్ బంధుకు పిలిపించి ఇచ్చిన తర్వాత అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అదే కాకుండా భాజపా ప్రభుత్వం కూడా ఈ తీర్పుని మేము ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పించినాము అని ఆలోచనలు కూడా పడ్డారు. రేపు ఉత్తరప్రదేశ్ బీఎస్పీ అధినేత్రి మాయావతి గారు, అఖిలేష్ యాదవ్ గారు, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ గారు, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ గారు వీళ్ళందరూ కూడా రేపు ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా యావత్ భారతదేశంలో నిరసనలు తెలపాలని చెప్పి అండ్ జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు. కాబట్టి తెలంగాణ మాలమానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య గారు పిలుపు మేరకు రాష్ట్ర యువత మొత్తం కదిలి వచ్చి ఏ జిల్లాలకు ఆ జిల్లాలో అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కలెక్టరేట్ల వరకు ర్యాలీలు, నిరసన ర్యాలీలు చేపట్టాలని, అదేవిధంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించాలని అందరి యావత్ రాష్ట్ర యువతకు నేను అధ్యక్షునిగా పిలుపునిస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రాంని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఆగస్టు 1 ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర యూపీ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు మాయావతి గారు, అఖిలేష్ యాదవ్ గారు, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ గారు, యూపీ ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ గారు వీరంతా కలిసి దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలను వర్గీకరించే అధికారాలు రాష్ట్రాలకు లేవు, ఇది రాజ్యాంగ విరుద్ధం. ఒకవేళ ఎస్సీ ఎస్టీలను విభజించాలి, వర్గీకరించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 341, 342 సవరించాల్సిన అవసరం ఉన్నది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి భాజపా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ సుప్రీంకోర్టు జడ్జిల ద్వారా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. దీని యావత్ దళిత గిరిజన సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నది. దానికి వ్యతిరేకంగా రేపు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మద్దతుగా తెలంగాణ మాలమానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అన్ని మాల సంఘాలు కలిసి తెలంగాణ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కూడా అన్ని మాల సంఘాలు కలిసి రేపు అంబేద్కర్ చౌరస్తా నుండి అన్ని జిల్లా కలెక్టర్
కార్యాలయాల వరకు నిరసన ర్యాలీలు చేపట్టడం జరిగింది. దానికి మేము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి యావత్ మాల సమాజం అంతా కూడా పెద్ద ఎత్తున ఎక్కడ ఏ జిల్లాలు ఉన్నటువంటి అక్కడ ఆ జిల్లాలో పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుందో, గతంలో 2004లో ఐదుగురితో కూడినటువంటి ధర్మాసనం స్పష్టంగా చెప్పింది, ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధము, ఒకవేళ ఎస్సీలను విడదీయాలంటే ఖచ్చితంగా 341, 342 ఆర్టికల్లను సవరించాల్సిన అవసరం ఉన్నది. అంత స్పష్టంగా ఆనాడు చెప్పినటువంటి ధర్మాసనాన్ని, ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ మళ్లీ ఏడుగురితో కూడినటువంటి ధర్మాసనం అనైతికంగా తీర్పు ఇవ్వడం దుర్మార్గమైన చర్య. దీన్ని వెంటనే సుప్రీంకోర్టు పరిశీలించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరూ స్పందించకముందే అసెంబ్లీలో అయినా ముందుగా స్పందిస్తూ నేను ఎస్సీ వర్గీకరణ చేస్తా, ఆర్డీఎస్ జారీ చేస్తా, ఇప్పుడున్నటువంటి ఉద్యోగాల్లో కూడా ఆర్డీఎస్ జారీ చేసి ఉద్యోగాలు ఎస్సీ వర్గీకరణ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తానని మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే మీరు కేంద్ర సబ్ కమిటీ ఏర్పాటు చేస్తా ఉన్నారో అది మార్గల సబ్ కమిటీగానే మేము భావిస్తా ఉన్నాం. అది కాదు, నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది గిరిజనులు ఉన్నారు, కులగణన జరగాల్సిన అవసరం ఉన్నది. ఆ కులగణన జరగకుండా ఏ విధంగా ఎస్సీ ఎస్టీల వర్గీకరణ చేస్తారని మేము అడుగుతాము. ఖచ్చితంగా ఒక కమిషన్ని ఏర్పాటు చేయాలి, ఖచ్చితంగా ఏ కులం ఎంత ఉందో స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఖచ్చితంగా అన్ని కులాలకు ఉప కులాలకు కూడా న్యాయం జరగాలంటే కులగణన ద్వారానే అది సాధ్యము. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏదో మాలలు దోచుక తిన్నారు, మాలలు దోపిడీదారులుగా చిత్రీకరించేది, కానీ ఇక్కడ కూడా తెలంగాణలో మాలలు లబ్ధి పొందినటువంటి చరిత్ర లేదు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అక్కడ ఆంధ్రలో మాలలు లబ్ధి పొందారు, ఇక్కడ తెలంగాణలో మాదిలు లబ్ధి పొందారు, కానీ తెలంగాణలో ఉన్నటువంటి మాలలు ఎక్కడ కూడా లబ్ధి పొందినటువంటి చరిత్ర లేదు. గత లెక్కలు కూడా మీరు పరిశీలించాలని కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి, 3 ఎకరాల భూమి కానీ, దళితులకు కేటాయించినటువంటి అన్ని సంక్షేమ పథకాలు, మొన్నటికి మొన్న దళిత బంధు విషయంలో కానీ, అన్నింటిలో కూడా 99% మాదిగలే లబ్ధి పొందారు, ఎక్కడ కూడా మాలలు లబ్ధి పొందలేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అన్ని సంక్షేమ పథకాలు కూడా ఈరోజు మాలలు నష్టపోయారు, ఖచ్చితంగా మాలల వాట తీర్చకుండా వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకొస్తే నేను సహించేది లేదని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. యావత్ దళిత సమాజం, యావత్ గిరిజన సమాజం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కులగణన జరగాల్సిన అవసరం ఉన్నది. మీ యొక్క కాంగ్రెస్ పార్టీ అధినేతలే చెప్తా ఉన్నారు కులగణన జరిగిన తర్వాతనే ఏదైనా కానీ బీసీ కులగణన కానీ ఎస్సీ కులగణన కానీ, యావత్ మొన్న 2011 కులగణన జరిగింది, తర్వాత ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాలకు ఒకసారి కులగణన జరగాల్సిన అవసరం ఉన్నది, కానీ ఇప్పటి వరకు కూడా కులగణన జరగలేదు. ఖచ్చితంగా కులాల వాట, ఖచ్చితంగా ఎవరి రిజర్వేషన్ ఎంత ఉంది, ఎస్సీల వాట ఎంత ఉంది తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మా రిజర్వేషన్ 15% ఉన్నది, మేము 25% ఈ దేశంలో ఉన్నాం, ఖచ్చితంగా 25% రిజర్వేషన్ పెంచాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై మాధవ్.